India's finest Medicover hospital now opened exclusive hospital for women and children opposite Hitex Charminar. Medicover Women and Child Hospital. రాష్ట్రంలో 8 రోజులుగా అంగన్వాడీల సమ్మె జరుగుతూ ఉన్నది. సమ్మె మొదలైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచింది. నెల రోజుల ముందు నుంచే వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చినా చర్చలు చేయకుండా నిర్లక్ష్యం చేసి చివరికి సమ్మె మొదలవబోతుందనగా 8వ తేదీ మొదలవబోతుందనగా చర్చలకు పిలిచారు. పిలిచి మా కొద్ది టైం ఏంటని అడిగారు. వాళ్ళు మరలా సమ్మెను 8 నుంచి 12 వాయిదా వేసుకున్నారు. అంటే ప్రభుత్వంకి కావాల్సినంత సమయం ఇచ్చారు. వాళ్ళు అడిగిన విధంగా మొదటిసారి సమ్మెను కూడా వాయిదా వేశారు. అయినా సరే స్పందించకుండా సమ్మె మొదలైన తర్వాత 3 రోజులకి మరలా పిలిచి ఇంకో 1 వారం రోజులు వాయిదా వేయండి అని చెప్పి అంటున్నారు. అంటే సమ్మెను వాయిదా వేయించడం, విచ్ఛిన్నం చేయించడం, వాళ్ళ కోరికలను తీసి అవతల చెత్తబుట్టలు వేయటం తప్ప దాన్ని పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేయాలా అనేటువంటి సద్బుద్ధి రాష్ట్ర ప్రభుత్వంలో ఈశన్ మాత్రం కూడా కనిపించడం లేదు. వాళ్ళు అడుగుతున్న గొంతెమ్మ కోరికలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి ముందు చేసిన వాగ్దానం ప్రకారం తెలంగాణలో కన్నా 1000 రూపాయలు నేను ఎక్కువ ఇస్తాను అన్నాడు. ఈరోజు తెలంగాణలో 13,500 ఉంది, ఇక్కడ 11,500 ఉంది. తెలంగాణ మీద 1000 రూపాయలు ఎక్కువ ఇవ్వటం అంటే 14,500 ఇవ్వాలి, అంటే ఇంకో 3000 పెంచాలి. 3000 పెంచితే రాష్ట్ర ప్రభుత్వం మీద పడే భారం 300 కోట్లే, పెద్ద ఎక్కువ కూడా కాదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చుల్లో దుర్ఖర్చులు, ఒక్క విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారి నివాసానికి ఖర్చు పెట్టినంత కూడా అంగన్వాడీలకు జీతం పెంచితే అవ్వదు. 450 కోట్లు పెట్టి ఒక గెస్ట్ హౌస్ విశాఖపట్నంలో కట్టిన ప్రభుత్వానికి 100,000 అంగన్వాడీలకి సంవత్సరం పాటు 3,000 రూపాయలు జీతం పెంచితే 300 కోట్లు బడ్జెట్లో మీరు కేటాయించలేరని అడుగుతున్నాను. డబ్బులు లేవు అంటున్నారు. ఎవరిని మోసం చేస్తున్నారు డబ్బులు లేవని? డబ్బులు ఉన్నాయి, దుర్వినియోగం అవుతున్నాయి. ఆ డబ్బులు తీసిపోయి వాళ్ళు సొంత అవసరాలు వాడుకుంటున్నారు, ప్రజలకు సంబంధం లేని విషయాలు పెట్టుబడులు పెడుతున్నారు, అదానీ లాంటి వాళ్ళకి ఇస్తున్నారు, కాంట్రాక్టర్లు కట్టబెడుతున్నారు, విద్యుత్ కంపెనీలకు కట్టబెడుతున్నారు. ఈ డబ్బంతా వాళ్ళకి కట్టబెట్టి ఒకవైపు ఈ 1000 కోట్ల 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు. ఆ డబ్బంతా ఏమవుతుంది? ప్రభుత్వం లెక్కలు చెప్పాలి. డబ్బులు లేవు అందుకని మేము పెంచలేమని ఇప్పుడు ఏదో భేదారుపులు అరుస్తుంది. ఇది వాస్తవం కాదు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కావాలని ఈరోజు అంగన్వాడీలని వీధుల్లోకి నెట్టి వాళ్ళని కడుపు మాడుస్తున్నది, వాళ్ళకు వాళ్ళ గొంతు కోస్తున్నది. అక్క చెల్లెమ్మలు అని మాటకు ముందు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, అక్కా చెల్లెమ్మలకి ఇచ్చేటువంటి మర్యాద ఇదేనా? అక్కా చెల్లెమ్మలు సొంత ఇంటికి వచ్చినప్పుడు పేదవాళ్ళైనా సరే అప్పు తెచ్చైనా చీర తెచ్చి బట్టలు పెట్టి పంపిస్తారు అక్కా చెల్లెమ్మలకి. మీరు చేస్తున్న పని ఏంటి? అక్క చెల్లెమ్మలు వీధుల్లోకి నెట్టారు, ఇదేనా అక్క చెల్లెమ్మలకి ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అందుకని ప్రభుత్వం చెప్పేటువంటి దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. వెంటనే బడ్జెట్ కేటాయించి మీరు చేసిన, వాళ్ళు అడుగుతుంది 26,000, కానీ మీరు చేసిన వాగ్దానం తెలంగాణ మీద ఎక్కిస్తాను. మేము అడుగుతున్నది మీ వాగ్దానాన్ని అమలు చేయండి అని. వాళ్ళు అడుగుతుంది మీరు చేయలేరు ఎట్లాగూ, కనీసం మీరు చేసిన వాగ్దానాన్ని అమలు చేయండి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు 18,000 చేస్తామన్నారు. 18,000 చేస్తే వాళ్ళు మీరు 19,000 చేయాలి. మరి ఇచ్చిన వాగ్దానం మీరు కదా పోల్చి తెలంగాణ విషయాన్ని అంగన్వాడీలు తీసుకురాలా ముందుకి, లేదా మేము ముందుకు తీసుకురాలేదు. మీ అంతటి మీరే ఆ రోజు తెలంగాణతో పోల్చి తెలంగాణ కన్నా 1000 ఎక్కువ ఇస్తానని చెప్పారు. ఈరోజు గ్రాట్యుయిటీ ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది, 5 లక్షలు గ్రాట్యుయిటీ ఇవ్వాలని. మీరు 50,000 చేస్తామని అంటున్నారు, అది కూడా జీవో ఇస్తామని అన్న వాళ్ళకి వాగ్దానం చేశారు. ఇంతవరకు జీవో కూడా రాలే. అంటే చేసి అమలు చేస్తామన్న వాటి మీద సోమవారానికల్లా జీవోలు ఇస్తామన్న వాళ్ళే ఇంతవరకు అతీగతి లేదు. వాయిదా వేసుకుంటే మేము పరిశీలిస్తామని చెప్పి చెప్పటం అని అంటే ఇది మోసం చేయటం తప్ప, దగా చేయటం తప్ప అంగన్వాడీలని. వాళ్ళకి న్యాయం చేయాలా అక్క చెల్లెమ్మలకి అనే ఇది లేదు. 100,000 కుటుంబాలు ఈరోజు మీకు అవసరం లేదా? ఆ కుటుంబాలు మీ అక్క చెల్లెమ్మలు కాదా వాళ్ళు? అందుకని ఇప్పటికైనా సరే మీరు గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలు ఆందోళన చేస్తే అన్ని చోట్ల వచ్చి వైసీపీ వాళ్ళు చాలా న్యాయం అది ఇది అని చెప్పి వాళ్ళకి మద్దతు తెలియజేసి ఆందోళన ఉధృతం చేయాలని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు ఆందోళన అంచడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకని ఆందోళన అణిచే పద్ధతులు, ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలను తెరిపించడానికి అన్ని రకాల అడ్డమైన దారులు తొక్కుతున్నారు. సచివాలయాలు, వాలంటీర్లు, ఆశా వర్కర్స్ని, ఎన్జిఓలని, ఎవరిని వదలకుండా ఎవరిని పెడితే, టీచర్లను కూడా మీరే పోయి తెరవండి అని చెప్పని. ఈరోజు అంగన్వాడీల ఆధీనంలో ఉండేవాళ్ళని తాళాలు పగలబెట్టి మీరు స్వాధీనం చేసుకుంటున్నారు, చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు బలవంతంగా.
రేపు పొద్దున ప్రజలు వచ్చి సెక్రటరీని మేము స్వాధీనం చేసుకుంటాం, లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయంలోకి వచ్చేస్తాం అని ప్రజలు అంటే ఏం చేస్తారు? చట్టవిరుద్ధంగా మీరు ఎలా తాళాలు పగలగొడతారు? అందులో పోలీసుల దగ్గర ఉండి ఎలా చేయిస్తారు ఈ పని? మీకు ఏమైనా కోర్టు ఆర్డర్ ఉందా, లేకపోతే ప్రభుత్వం ఏమైనా జీవోలు ఇచ్చిందా చేయమని? చట్టవిరుద్ధంగా ఈరోజు పోలీసులు ఈ అంగన్వాడీ కేంద్రాల దగ్గరికి వెళ్ళకూడదు. వాళ్ళకేం పని? ప్రశాంతంగా నడుస్తున్న సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి, బలవంతంగా అణిచేయటానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు. కొన్ని చోట్ల అయితే ఎమ్మెల్యేలు, ఆ బొబ్బిలి ఎమ్మెల్యే ఎవరో ఒక ఆయన, ఇంతవరకు అతను కనీసం తప్పు చేశాడని కూడా ఖండించలే, వైఎస్ఆర్ మర్యాద ఇదే, ఒళ్ళు బలిసిందని చెప్పి అంటాడా? ఒళ్ళు బలిసి కొట్టుకున్నాడు ఎమ్మెల్యే. బలిసింది ఎవరికి? ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎంత జీతం? 2 లక్షలు నెలకి. అలవెన్సులు ఎంత? 3 లక్షలు. ఉచిత బస్సు. 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేస్తే రిటైర్ అయ్యి ఓడిపోతే మళ్ళీ నెలకు 5,000 పెన్షన్. మీకు అన్ని గ్యారెంటీలు కావాలా? చట్టం మీ చేతిలో ఉంది, ఇష్టానుసారం పెంచుకుంటారా? ఒక నెల జీతం త్యాగం చేయండి రాష్ట్రం కోసం, మీరు చూద్దాం. అవేం చేయరు. ఇంకా అన్ని రాష్ట్రంలో ఉన్న భూములు కావాలి, నీళ్లు కావాలి, అడవులు కావాలి, మైన్లు కావాలి, విద్యుత్ కాంట్రాక్టులు కావాలి, అన్నీ మీకే కావాలా? రాష్ట్రాన్ని సహజీవనం దోచుకోవటానికి ప్రజలకు మాత్రం ఏం వద్దు? 7,000 కు 10,500 ఇస్తున్నాం, మీరు పండగ చేసుకోండి అంటున్నారు. ఇదే మీరు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ఒక్కొక్క కుటుంబానికి 140,000 లక్ష యాపిల్ ఇస్తున్న లెక్కలే చెబుతున్నారు కదా. గడప గడపకని తిరిగి ఒక్కొక్కరికి ఎంత వచ్చిందో, కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఇస్తుంది ఎంత? 130,000 సంవత్సరానికి. ఏమిచ్చే సంక్షేమ కార్యక్రమాలే 140,000 ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, కష్టపడి పనిచేస్తున్న అంగన్వాడీలకు ఇచ్చేది 130,000. ఎవరో నవ్వుతారు అసలు, సిగ్గుపడాలి వాళ్ళకి 11,500 ఇస్తున్నందుకు ప్రభుత్వం. కానీ ఏమాత్రం మానవత్వంలో సిగ్గుతో తలదించుకోవాలి ప్రభుత్వం. దాన్ని కనీసం పరిగణలోకి తీసుకోకుండా మేము ఇప్పుడు పెంచలేము, డబ్బులు తప్ప అన్నీ అడగండి చేస్తాం, ఇంకేంటి చేసేది? వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఈరోజు పూట గడవాలంటే డబ్బులు కావు. పెరుగుతున్న ధరలేమిటి బయట? ధరలేమో ఇష్టానుసారం పెరిగిపోతున్నాయి. వాటిని ఏమైనా అదుపు చేస్తున్నారు మీరు? వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలక్కర్లేదా? జబ్బులు వస్తే హాస్పిటల్లో ఖర్చు, పైగా వీళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు కోత పెట్టేశారు. వీళ్ళంతా ధనవంతులైనట్టు సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయరు, తీసిపారేస్తున్నారు. కార్డులు తీసేస్తున్నారు, పెన్షన్లు తీసేస్తున్నారు, అన్నీ తీసేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు లెక్కలు అక్కడ ఉంటుంది, వాళ్ళ లిస్టులో ప్రభుత్వ ఉద్యోగి కింద ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చేటువంటి సౌకర్యాలు ఏమి ఇవ్వరు. ఏమిటి అన్యాయం? అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి భేషజాలకపోకుండా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని వెంటనే వాళ్ళని చర్చలకు పిలిచి మీరు జీతం, మీరు చేసిన వాగ్దానాన్ని మీరు అమలు చేయ, మాట తప్పును మడవం తప్పని అంటారు కదా, నిరూపించుకోండి ఆచరణలో. ఒకరిని మాటలతో కలిసి చెప్పాల్సింది, నేను మాట తప్పడం లేదు. ఎదుగు ఇప్పుడైనా 4 ఏళ్ళు అయింది మీరు దాన్ని అమలు చేయకుండా, ఆఖరి నిమిషంలో అయినా ఇప్పుడైనా అమలు చేయండి, మీ గౌరవం నిలబడుద్ది. అంతే తప్ప తాళాలు పగలగొట్టి అంగన్వాడీ కేంద్రాలని నడుపుతామంటే మీ తాళాలు పగలగొడతారు వాళ్ళు. ఆడవాళ్ళతోటి మహిళలతో పెట్టుకోపోకండి. ఇంతవరకు చరిత్రలో మహిళలతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఎన్నికల్లో గెలవలేదు, అధికారాన్ని నిలబెట్టుకోలేదు. ఇది వాస్తవం, చరిత్ర చెబుతున్న సత్యం. మీకు తలకెక్కితే ఇప్పటికైనా విజ్ఞతతో ఆలోచించారు. తలకెక్కదు, మాకు అధికారం మదం ఎక్కిందని మీరు అనుకుంటారా? మీ ఇష్టం, మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. అందువల్ల ఈరోజు అన్నీ మేము చేస్తున్న మా పార్టీ పూర్తిగా ఈ సమ్మెకు మద్దతు ఇస్తున్నది. ఈ సమ్మెను విరమించేటువంటి బాధ్యత, విరమింపజేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. చర్చలకు పిలిచి వాళ్ళ కోరికల్ని ఆమోదించి ఈ సమ్మెను విరమింపజేయడం ద్వారా లక్షలాది మంది తల్లులు బిడ్డలు ఈరోజు వాళ్ళకి ఆహారం అందాలి, వాళ్ళకి స్కూల్ చదువులు చెప్పాలి, వాళ్ళని ఆడించాలి, లాలించాలి. ఈ పనులన్నీ యథావిధిగా జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. మీరు సచివాలయ ఉద్యోగులను పెట్టి పిల్లల్ని ఆడిస్తామంటే వాళ్ళు ముడ్డు కూడా కడగరు. ఆ పని అంతా వీళ్ళు చేస్తున్నారు. చేతగా వాళ్ళేమో ఇప్పుడు ఒక్క వరదలు తుఫాన్లు వస్తే కనీసం ఎన్యూమరేషన్ చేయరు. వాళ్ళు ఆ వరదలు తుఫాన్లో రాష్ట్రం అంతా అల్లాడుతుంది. అందుకని ఆ పని చేయకుండా వాళ్ళని ఈ పని చేస్తామని అంటే కుక్క పని గాడిద చేస్తే ఏమైంది? సచివాలయ ఉద్యోగులకైనా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా నేను చెబుతాను, మీరు కూడా సంఘీభావం తెలియజేయండి. ఇటువంటి అడ్డమైన ఆదేశాలు మీరు పాటించొద్దు, సమ్మెకు అండగా ఉండండి. కుక్క పని గాడిద చేస్తే గాడిద తన్నులు తిన్నట్టే అవుద్ది, మనందరూ తెలుసు ఆ సామెత. అందుకని ఇది ప్రభుత్వాన్ని మేము మరలా డిమాండ్ చేస్తున్నాం. అన్ని ప్రజల సంఘాలు, ప్రజలు ముఖ్యంగా తల్లులు ఈ ఉద్యమానికి అండగా ఉండాలి. వాళ్ళు చేస్తున్న సేవ నిరుపమానమైన సేవ అంగన్వాడీలు చేస్తున్నారు. వాళ్ళకి ఈ ఆపద సమయంలో అంగన్వాడీలు, తల్లులు కూడా అండగా ఉండాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మేము ఈ రాష్ట్ర సెక్రటేరియట్ నిన్న చర్చించిన తర్వాత మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలందరికీ కూడా ఉత్తరం రాశాము. ఆ ఉత్తరంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడానికి ఈరోజు బ్లాస్ట్ ఫార్నెస్ 3 మూసేసి ఇక దాన్ని చంపేయాలని ప్రయత్నం చేసి ఇప్పుడు మూసేశాం కాబట్టి ఫర్నేస్ దాన్ని జెండాలకు ఇస్తామని రహస్యంగా చర్చలు చేస్తున్నారు.
అంటే ప్రైవేటీకరణని ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు రహస్యంగా అమలు చేయడానికి కుట్ర జరుగుతున్నది. మన ఎంపీలు దీన్ని అడ్డుకోవాలి. పార్లమెంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 25 మంది ఎంపీలు, వైసీపీ టీడీపీ ఎంపీలు, మీరు ఈ ఉద్యమానికి మద్దతుగా ఉన్నారు, దీన్ని కాపాడతామని ప్రజలకు మాట ఇచ్చారు. కాబట్టి పార్లమెంట్లో పోరాడి ఈ విశాఖ ఉక్కును కాపాడాలని మన ఎంపీలందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉత్తరం రాశాము. ఈ 5 రోజులు టైం ఉంది, 5 రోజులని సద్వినియోగం చేసుకొని మీరు ఎట్లాగో మీరు అక్కడ ప్రతిపక్షాలతో కలిసి ఆందోళన చేయటంలా, అక్కడ బీజేపీ వెంటే ఉన్నారు, ఆ పొలుగుబడినను ఉపయోగించి రాష్ట్రానికన్నా మేలు చేయండి. మీరు అక్కడ బీజేపీ గూడికం చేస్తూ ఈ పని కూడా చేయకపోతే రాష్ట్రానికి జరిగే మేలు ఏమిటని, రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేసి ఆ ద్రోహం చేసే ప్రజలకి ఆ పార్టీ బీజేపీకి అండగా ఉండి విశాఖ ఉక్కుని పరిరక్షించకుండా, పోలవరం నిర్వాసులకు న్యాయం చేయకుండా పార్లమెంట్లో ఉండి కూడా దండగా ఈ పార్టీ వాళ్ళు యావనెత్తి ఉండాలి. చివరిదాకా చూసి ఆఖరి వారంలో వీళ్ళు అసలు మాట్లాడటం లేదు అని చెప్పి మేము వాళ్ళకి ఉత్తరం రాయాలని నిర్ణయించుకున్నాం. మన ఎంపీలు దీని మీద స్పందించి 2 పార్టీల వాళ్ళు పార్లమెంట్లో ఈ విషయాలు లేవనెత్తి కేంద్రం నుంచి మన విశాఖ ఉక్కును కాపాడటానికి, పోలవరానికి నిర్వాసితులకు నిధులు సంపాదించడానికి వాళ్ళు గట్టిగా నిలబడాలి, పోరాడి సాధించాలని చెప్పని వాళ్ళకి కోరుతా ఉన్నాం. పార్లమెంటులో ప్రతిపక్షాల సభ్యులని మూకమ్మడిగా బహిష్కరించడం, సస్పెండ్ చేయటం, ఇది పార్లమెంటు మీద మరో దాడి. దాడి మీద చర్చించాలంటే ప్రభుత్వం ఇంకొక దాడి చేస్తా ఉంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఇక అంగన్వాడీలు, ముఖ్యమంత్రి గారు మాది పేదల ప్రభుత్వం, నేను పేదల ముఖ్యమంత్రి అని చెప్తున్నారు. అంగన్వాడీ ఆయాలకి రోజు ఇస్తున్న జీతం 216 రూపాయలు, అంగన్వాడీ టీచర్లకి రోజు వేతనం 383 రూపాయలు. ఈ అంగన్వాడీ ఆయాలు టీచర్లు కోటీశ్వర్ల పేదవాళ్ళ. నిజమైన పేదలు మహిళలు, దాంతోపాటు సగం మంది ఇందులో దళితులు, బలహీన వర్గాలు, అలాగే ఒంటరి మహిళలు. వాళ్ళ పొట్టగొడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. నిజంగా పేదల ప్రభుత్వం అనే మాటల్లో కాదు, చేతల్లో రుజువు చేసుకోవాలంటే తక్షణమే మీరిచ్చిన వాగ్దానాన్ని అమలు చెయ్యండి. దాంతోపాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ వారు ఆఖరికి విజయవాడలో గవర్నర్ బంగ్లా దగ్గర ఆందోళన జరిగితే దాంట్లో కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పాల్గొన్నారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు. ఆ రోజు అంగన్వాడీలది న్యాయమా? ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉంటే అది అన్యాయమా? ఈ ద్వంద్వ వైఖరి ఏమిటి? ఆ రోజు గుర్రాలతో తొక్కిచ్చారు, మేము రాగానే మీకు న్యాయం చేస్తామని మాట చెప్పారు. ఇవాళ తాళాలు బద్దలు కొడుతున్నారు. రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలో అంగన్వాడీ కేంద్రాల తాళాలను బద్దలు కొట్టించినటువంటి ప్రభుత్వం ఇంతవరకు లేదు. ఇళ్ళకి తాళాలు పగలగొడితే వాళ్ళు దొంగలు అంటాం. అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వమే బద్దలు కొట్టిస్తే ప్రభుత్వాన్ని దొంగల ప్రభుత్వాన్ని జనం అనుకుంటారు. అర్ధరాత్రి వేళల్లో పోలీసుల్ని వెంటబెట్టుకుని పలుగులు, గుణపాలు, సుత్తులు, స్నానాలు పట్టుకుని వెళ్ళి ప్రజలందరూ నిద్రపోతున్న సమయంలో తాళాలు పగలు కొట్టించడం, ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉందా? ఇది తాళాలు బద్దలు కొట్టించడం కాదు, అంగన్వాడీలు, స్కీమ్ కార్మికులు, కార్మికుల యొక్క హృదయాలను బద్దలు కొట్టించడంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ప్రాణ సమానంగా అంగన్వాడీ కేంద్రాలని కాపాడుకుంటూ ఉంటే దాన్ని తాళాలు బద్దలు కొట్టించి ప్రభుత్వమే నేరపూరితమైన చర్యలకి పాల్పడతా ఉంది. నేరాలను అరికట్టాల్సిన ప్రభుత్వమే నేరపూరిత చర్యలు అధికారుల ద్వారా చేస్తూ ఉంది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒకటే, ప్రజాప్రతినిధులకి, మంత్రులకి వేతనాలు పెంచుకోవటానికి డబ్బులు ఉన్నాయి, అంగన్వాడీలకు జీతాలు పెంచడానికి డబ్బు లేదా? మీ అనుంగు శిష్యులైన సలహాదారులకి 100,000 రూపాయల జీతాలు ఇస్తూ 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి 216 రూపాయల రోజువారీ జీతం తీసుకునే ఆయాలకి
జీతాలు పెంచడానికి డబ్బు లేదంటాం, పచ్చి బొటకం అబద్ధాలతో. బొత్స సత్యనారాయణ గారు, మేము అంగన్వాడీ కేంద్రాలని బద్దలు కొట్టమని ఆదేశాలు ఇవ్వలేదని బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. మరి మీరు ఆదేశాలు ఇవ్వకుండా బద్దలు కొడతా ఉంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇది పచ్చి అబద్ధాలు. అలాగే ఇదేదో రాజకీయ పోరాటం కాదు, ఇది అంగన్వాడీల యొక్క కడుపు మంటతో వచ్చిన పోరాటం, కడుపు నింపుకోవటం కోసం చేసే పోరాటం. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు భేషజాలకు పోకుండా, పట్టుదలకు పోకుండా మీరిచ్చిన హామీని అమలు చేయటానికి వెంటనే సమ్మెను విరమింప చేయండి. ఇది 100,000 మందికి పైగా ఉన్న అంగన్వాడీల సమ్మె కాదు, 30 లక్షల మంది పైగా ఉన్నటువంటి లబ్ధిదారులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వాళ్ళకి సంబంధించిన పోరాటం. అందుకే మీరు అంగన్వాడీల సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేయటం అంటే అంగన్వాడీలో ఉండేటువంటి బాలలకి పోషకాహారం అందకుండా చేస్తున్న బాధ్యత ప్రభుత్వానిదే అవుతుంది. ఇప్పటికైనా చేయండి. ఇవాళ సిపిఎం పార్టీగా మేము అంగన్వాడీలకి న్యాయమైన కోరికలకి గత ప్రభుత్వంలో అండగా ఉన్నాం, ఈ ప్రభుత్వంలో అండగా ఉంటాం. సమస్య తప్ప ప్రభుత్వాలు ఎవరుంటాయనే కాదు. అవసరమైతే మీరు అంగన్వాడీ కేంద్రాలను బద్దలు కొట్టించి ఉద్యోగుల మధ్య తంపులు పెట్టాలని ప్రయత్నం చేస్తే వారితో పాటుగా ప్రజలు మేము అప్పీల్ చేస్తున్నాం, అంగన్వాడీలకి అండగా నిలబడండి. ఇవాళ అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టారు, రేపు మీ ఇళ్ల తాళాలు పగలగొడతారు. అంతేకాదు, ఇవాళ అంగన్వాడీలని పోటీగా ఇంకోళ్ళు తీసుకొస్తున్నారు, రేపు మిగతా వాళ్ళకి పోటీగా ఇంకోళ్ళు తెస్తారు. మేము విజ్ఞప్తి చేస్తున్నాం, నాయకుడు మాట తప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మీకు చిత్తశుద్ధి ఉంటే ఇది రాజకీయ పోరాటం కాదు, మీరు కూడా వచ్చి మద్దతు తెలియజేయండి ఆందోళనకి. మీ నాయకుల మీద మద్దతు తెలియజేయలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి పరిష్కరించండి అని మీరు విజ్ఞప్తి చేయండి. ఎందుకంటే ఇది ప్రజల కార్మికుల యొక్క పోరాటం, ఒక పార్టీకి సంబంధించిన పోరాటం కాదు, ప్రతిపక్షాల పోరాటం కాదు, అందరూ కలిసిరండి. చివరిలో ఒక మాట, ఈ మధ్య వైఎస్ఆర్ పోషణ పథకం కింద అంగన్వాడీలో ఇచ్చేటువంటి పోషకాహారానికి ప్యాకెట్ల మీద జగన్ గారు బొమ్మ ఉంది, మోడీ గారు బొమ్మ లేదని కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసి ఆ ప్యాకెట్లు ఆపేశారు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, మోడీ గారు, జగన్ గారు జాయింట్ బొమ్మ వేసుకుంటున్నారు, అది ప్రజాసొమ్ము మీద. ఈరోజు అంగన్వాడీల యొక్క ఆందోళన జరుగుతూ ఉంటే దీంట్లో జాయింట్ బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోదు? అంటే బొమ్మల వరకు మీరు ఉండాలా? అంగన్వాడీ కేంద్రాలు నడిపించడానికి, అంగన్వాడీల వేతనాలకి మీకు బాధ్యత లేదా? అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం కాదు, అంగన్వాడీ కేంద్రాల యొక్క తాళాలు బద్దలు కొడతా ఉంటే దానికి కేంద్రమో రాష్ట్రమో ఇద్దరు ఉమ్మడిగా బాధ్యత వహించాలి. మీరే చెప్పారు మా బాధ్యత ఇద్దరిదే అని దాని మీద. అందుకే ఇప్పటికైనా సరే ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, దీన్ని సమ్మెని పరిష్కారం చేయాలి, వారి న్యాయమైన కోరికలు అంగీకరించాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.